నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ గార్డెన్ జోన్ మనం జనరల్గా ఈ నిమ్మజాతి మొక్కలు నిమ్మ బత్త ఇలాంటి మొక్కలు త్వరగా పోతా కాపు రావట్లేదని చెప్పేసి కంప్లైంట్ ఇస్తున్నారు చాలామంది అయితే మనం ఈ మొక్కలను ఏంటంటే విత్తనం ద్వారా కానీ లేదా గ్రాఫ్టెడ్ మొక్క అంటే గ్రాఫ్టెడ్ ప్లాంట్ మదర్ ప్లాంట్ నుంచి తీసుకొచ్చినటువంటి మొక్క ద్వారా కానీ పెంచుకుంటున్నాం గ్రాఫ్టెడ్ ప్లాంట్ అయితే చూడండి ఇది చిన్నప్పుడే అది దానికి పోతా కాపు వచ్చేస్తుంది అంటే దాని ఆల్రెడీ దాని ఏజ్ ఎక్కువ ఉంటుంది కానీ మొక్క చిన్నదన్నమాట అంటే వేరే పెద్ద మొక్క నుంచి తీసుకుంటాం కదా ఆ మొక్క యొక్క ఏజ్ దీనికి వస్తుంది అలా కాకుండా విత్తనం ద్వారా వేసినప్పుడు అది మీకు పూత కాపు రావాలంటే కనీసం మూడు నాలుగు సంవత్సరాలు పడుతుంది అలాంటి మొక్కలకు మనం ఏ విధమైన జాగ్రత్త తీసుకోవాలి అలాగే జనరల్గా అన్ని రకాల నిమ్మజాతి మొక్కలకి ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి త్వరగా పూత కాపు రావాలంటే అనేది ఈ వీడియోలో చూద్దాం ఇది చూడండి నేను ఈ మొక్కని విత్తనం ద్వారా పెంచిన మొక్క ఇది దగ్గర దగ్గర మూడు నాలుగు మూడు సంవత్సరాల పైనే అవుతుంది మొక్క చాలా బాగా ఎరిగింది పెద్ద మొక్క కింద నేను వంద రూపాయల డబ్బు ఉంటుంది కదా దాంట్లో పెంచాను అంటే ముప్పై లీటర్ల మట్టి కెపాసిటీ కలదనమాట దాంట్లో పెంచిన మొక్క చూడండి మనిషి కంటే ఎత్తుగా పెరిగిపోయింది మొక్క అయితే బాగా పెరిగింది కానీ దీనికి పూత రాలేదు కాపు రాలేదు త్రీ ఇయర్స్ దాటేస్తుంది ఫోర్ ఇయర్స్ దగ్గర దగ్గర వచ్చేస్తుంది ఇప్పుడు ఇలాంటి మొక్కలకి మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే కనీసం త్రీ ఇయర్స్ పడుతుంది మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకుని త్రీ ఇయర్స్ వరకు దానికి పూత కాపు రాదు మీరు గ్రాఫ్టెడ్ ప్లాంట్ తెచ్చుకుంటే మీకు త్వరగా వస్తుంది సరే ఇప్పుడు ఈ పూత కాపు త్వరగా రావడానికి మనం దీనికి ఇవ్వాల్సినటువంటి చేయవలసినటువంటి పనులు ఏంటి అనేది ఫస్ట్ ఏంటంటే దీన్ని మనం ఈ షేడ్ ఏరియాలో ఉంది కదా ఈ షేడ్ ఏరియా ఎండలో బాగా ఎండ తగిలి ప్రదేశంలో పెట్టాలి ఏమంటే దానికి ముందు ఏం చేస్తున్నానంటే చూడండి దీన్ని ఫస్ట్ ఏంటంటే నేను హార్డ్ ప్రూనింగ్ చేస్తున్నాను జనరల్గా ప్రూనింగ్ అంటే అంటే ఆకులు వడిల్పోయిన ఆకులు కానీ ఎండిపోయిన ఆకులు కానీ లేకపోతే ఎక్కువగా ఉన్న ఆకులు కానీ ముదిరిపోయిన ఆకులు తీసేస్తూ ఉంటాం కదా దాన్ని ప్రూనింగ్ అని చెప్పేసి అంటాం అలాగే కొమ్మలు కూడా చిన్న చిన్న కొమ్మలు పైన కొమ్మలు తీసేస్తాం దాన్ని ప్రూనింగ్ అంటాం ఇప్పుడు హార్డ్ ప్రూనింగ్ హార్డ్ ప్రూనింగ్ అంటే ఇది కనీసం టూ ఇయర్స్కి త్రీ ఇయర్స్కి అలాగ ఒకసారి చేసుకుంటూ ఉంటే మంచిది టబ్బుల ఆటలకి ఇలా కుండీలు దానికి ప్రతి సంవత్సరం ఒకసారి చేసుకుంటే మంచిది అంటే సీజన్ అన్న సీజన్లో చేసుకుంటే మంచిది అనమాట ఈ హార్డ్ ప్రూనింగ్ అంటే ఏంటంటే మెయిన్ కొమ్మలు ఉంచి మిగతా అన్నీ కూడా కట్ చేసేస్తాం ఇవి ఇలా చేయటం వల్ల ఏమవుతుంది మళ్ళీ కొత్త మొక్క కొత్త మొక్క కింద దాని జీవాన్ని దాని యొక్క కెపాసిటీ పెరుగుతుంది అనమాట ఎందుకంటే మొక్క పెరి పాత అయిపోయేది ఏంటంటే అలా ఒక డెడ్ అయిపోతూ ఉంటుంది దానికి ఏంటంటే అలా కట్ చేసేసి మళ్ళీ అక్కడ కొత్త కొమ్మలు వస్తాయి కొత్త ఆకులు వస్తాయి ఆ విధంగా చేయడం కూడా దీన్ని హార్డ్ ప్రూనింగ్ అనే ప్రక్రియని చేస్తూ ఉంటాం అనమాట ఇది మీకు ఆల్రెడీ నేను కొన్ని విషయాలు చెప్పాను ఈ విధంగా హార్డ్ ప్రూనింగ్ చేసుకోవాలి హార్డ్ ప్రూనింగ్ చేసాక మనం ఎక్కడైతే కట్ చేసామో అక్కడ ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చి మొక్క ఎండిపోయే ప్రమాదం ఉంది మొక్క కొమ్మలో ఎండిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా ఎక్కడైతే కట్ చేసామో ఆ కట్ చేసిన చోట మనం ఒక ఫంగి సైడ్ని పెట్టాలి కెమికల్ ఫంగీ సైడ్ పెడుతున్నాను నేను నా దగ్గర లేక లేదంటే మీరు దీంట్లో దా దాల్చిన చెక్క పొడి ఉంటుంది కదా అది కూడా మంచి ఫంగి సైడ్ అది పెట్టవచ్చు లేదా పసుపు ఏదీ లేకనుకోండి పసుపు ఈ విధంగా పెట్టండి పెడితే అక్కడ ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది ఇప్పుడు ఇలా చేసిన తర్వాత దీనిని మనం బాగా ఎండలో టెర్రస్ మీదకి మ్యాచ్ ఈ మొక్కని దీన్ని ఏంటంటే ఎరువు వేస్తున్నాను ఈ ఎరువు ఎలా తయారు చేశాను అనేది నేను ఏ విధంగా కలిపాను అనేది మీకు నేను తర్వాత చెప్తాను ఏమేమి పాల్డ్ కలిపాను అవి నిమ్మజాతి మొక్కలకి ఆ విధంగా కలిపితే చాలా బాగా వస్తున్నాయి ఈ విధంగా ఎరువుని శుభ్రంగా మొక్క చుట్టూ వేసి దాన్ని బాగా కలపాలి మట్టిలో కలిపే విధంగా బాగా కలిపి దాన్ని శుభ్రంగా నీరు పెట్టాలి నీరు ఫుల్గా పెట్టాలి ఫస్ట్ టైం కాబట్టి నీరు కింద డ్రైన్ హోల్ నిండి వచ్చే వరకు కూడా బాగా పెట్టాలి ఆ విధంగా పెట్టిన దీన్ని మనం ప్రతిరోజు నీరు సరిపడా నీరు ఇస్తూ ఉండాలి ఎండ మట్టి పూర్తిగా తగలాలి ఎండ బాగా ఈ సిట్రస్ జాతి ఏదైనా నిమ్మ జాతి మొక్కలు ఏదైనా సరే కూడా పూర్తి ఎండలో ఉండాలి షేడ్లో ఇవి సరిగ్గా బ్రతకవు అందుకని దీన్ని దీన్ని టెర్రేస్ మీద పెట్టాను అనమాట ఈ విధంగా పెట్టిన మూడు నెలలకే మొక్క బాగా ఎదిగింది మంచి ఆకులు కోమలు వచ్చినాయి పూత కూడా వచ్చింది మొగ్గలు వచ్చినాయి ఫస్ట్ ఈ విధంగా చూసేట గుత్తులు గుత్తులు కింద ఈ మొగ్గలు రాలిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఇప్పుడు దీనికి మొగ్గలు రాలిపోకుండా మనం పూత రాలిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట అంటే నీరు విపరీతంగా ఇవ్వకూడదు ఈ మొక్కలకి నీరు తగినంతగానే నీరు ఇవ్వాలి నీరు ఎక్కువైతే పూత రాలిపోతుంది కాబట్టి తగినంత నీరు ఒక పూట ఇస్తే సరిపోతుంది అనమాట రోజులో ఈ పూత చూసారు కదా మొగ్గలు పూసిని ఒక్క మొగ్గ కూడా రాలిపోకుండా అంత పూత కింద విడిపోయింది పూత కింద వచ్చింది ఎక్కడ ఒక్కడ కూడా రాలేదనమాట దీని తర్వాత అవి పిందుల కింద మారుతాయి ఆటోమేటిక్గా ఇవన్నీ ప్రాసెస్ మనం చేసేది లేదు మనం రోజు నీళ్లు పోయటం ఎరువులు ఇవ్వటం కావాల్సినప్పుడు ఎరువులు ఇవ్వటం డిసీజ్ రాకుండా చూసుకుంటాం విచిత్రం ఏంటంటే ఏ ఒక్క పువ్వు కూడా రాలిపోకుండా అన్ని పిందిల కింద తయారైనాయి ఈ పిందిల కింద వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఒకసారి ప్రతి పదిహేను రోజులకి కూడా దీనికి మనం ఎరువు ఇవ్వాలి ఇప్పుడు ఎరువు ఎలా ఇవ్వాలంటే ఏమేమి కలుపుతున్నానో చూడండి ఇందులో నాలుగు రకాలు కలుపుతున్నాను నేను మనం మామూలుగా కంపోస్ట్ ఇస్తుంటాం కదా కంపోస్ట్తో పాటు కలపవలసినటువంటి పదార్థాలు ఏమిటంటే పదిహేను రోజులకు ఒకసారి ఇస్తుండాలి అలాగా పూత పిందులు పూత వచ్చిన కాడి నుంచి ఒకటేట నాలుగు చెంచాలు మస్టర్డ్ కేకు ఒక నాలుగు టేబుల్ స్పూన్లు మస్టర్డ్ కేకు దాంట్లోనే ఒక నాలుగు టే టేబుల్ స్పూన్లు నీమ్ కేక్ వేప పొడి ఉంటుంది కదా వేప గింజలని నూనె తీసేయవచ్చినటువంటి పొడి వేప పొడి ఒక నాలుగు టేబుల్ స్పూన్లు అలాగే ఒక రెండు టీ స్పూన్లు ఎప్సమ్ సాల్ట్ ఎప్సమ్ సాల్ట్ ఒక రెండు టీ స్పూన్లు కొద్ది కొద్దిగా ఒక టీ స్పూన్ వేసినా సరిపోతుంది మీకు మెగ్నీషియం బాగా ఉంటే టూ టూ ఒక టీ స్పూన్ వేసినా సరిపోతుంది నెక్స్ట్ బోన్ మీలు ఒకటి చాలా ఇంపార్టెంట్ నేను స్టీమ్డ్ బోన్ మీల్ వేసాను స్టీముడ్ బోన్ మీల్ ఈ విధంగా మెత్తగా ఉంటుంది ఈ స్టీమ్డ్ బీన్ స్టీముడ్ బోన్ మీలు ఒక రెండు చెంచాలు ఈ నాలుగు రకాలు కలిపేసి ఎరువు వేసినప్పుడు ఎరువుతో కలిపి కానీ మర్నాడు కానీ ఇవి కూడా అందులో కలిపేవి కలిపేటప్పుడు ఏం చేయాలంటే చుట్టూ మట్టిని గుల్లపరిచి అందులో ఇది బాగా కలిసేలాగా చేసి పైన మట్టి కప్పేసి నీరు బాగా పెట్టాలి ఈ విధంగా ప్రతి పదిహేను రోజులకి నేను మొట్టమొదట్లో మీకు చెప్పాను కదా ఎరువు వేసానని చెప్పేసి అప్పుడు కూడా ఇదే ఎరువు వేసాను కాకపోతే ఎక్కువ ఎక్కువ పాళ్ళు కలిపాను ఫస్ట్ టైం కాబట్టి అందులో ఎక్కువ పాళ్ళు కలిపి వేసాను అనమాట ప్రతి పదిహేను రోజులకి ఈ విధంగా చెంచాలతో కలుపుకుంటే సరిపోతుంది మొక్క బాగా ఎదుగుతుంది మొక్క డిసీజ్ రెసిస్టెంట్ అంటే జబ్బులు రాకుండా ఒక దాని యొక్క బలాన్ని పెరుగుతుంది ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అవుతుంది అలాగే ఈ పూత రాలిపోకుండా పిందెలు పూత రాలిపోకుండా బాగా వస్తుంది ఈ విధంగా చేసిన తర్వాత దీనికి శుభ్రంగా నీరు పెట్టాలి ఎప్పుడు కూడా ఎరువు వేసిన వెంటనే నీరు శుభ్రంగా అడుగుని డ్రైన్ హోల్ నుంచి వచ్చే విధంగా పెట్టాలన్నమాట నీరు ఆ విధంగా పెట్టిన తర్వాత దీన్ని మళ్ళీ మనం ఎండలోనే జాగ్రత్త ఎండ తగిలి విధంగా షేడ్ లేకుండా ఎండలో డైరెక్ట్గా పెట్టేయటమే ఇప్పుడు చూడండి దీనికి కాయలు కానీ ఆకులు కానీ మంచి నిగారింపు వచ్చి చక్కగా ఉంటాయన్నమాట ఆ విధంగా మనం నిమ్మజాతి చెట్లని పెంచుకోవచ్చు ఇంకా ఈ నిమ్మజాతి చెట్లలో డిసీజెస్ కూడా వస్తుంటాయి జబ్బులు అలాగే కీటకాలు ఆశించే కీటకాలు కూడా వస్తాయి చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో చక్కగా ఆకులయ్యే ఇదివరకటికి ఇప్పటికీ ఎంత తేడా ఉందో చూడండి ఆకులు నిగారింపు వచ్చింది కాయలు పెదిగినాయి చక్కగా గుత్తులు గుత్తులు కింద కాయలు వస్తున్నాయి ఇది ఫస్ట్ కాపు కాబట్టి కొంచెం తక్కువ వచ్చింది నెక్స్ట్ టైం నుంచి బాగా వస్తాయి ఇంకా ఇప్పుడు దీంట్లో వచ్చే డిసీజెస్ గురించి కూడా మనం తెలుసుకుందాం దీనిలో మెయిన్గా వచ్చే డిసీజ్ ఏంటంటే ఎక్కువ సిట్రస్ జాతి మొక్కలలో తరచుగా కనబడేది ఏంటంటే ఈ స్వాలో టైల్ సిట్రస్ క్యాటర్ పిల్లర్ అంటారు స్వాలో టైల్ సిట్రస్ క్యాటర్ పిల్లర్ ఇది నల్లగా తెల్లగా ఉండి గొంగళ పురుగు అనమాట ఇది ఆకుల్ని తినేస్తుంది దీన్ని గుడ్లు పెట్టేస్తుంది దీని శీతాకాపచీలుకుంటుంది నల్లగా తెల్లగా చాలా అందంగా ఉంటుంది అది అది వచ్చి దీని మీద వాళ్ళు గుడ్లు అలా పిల్లల్లో లార్వాలు తయారయ్యి పెద్ద అయ్యి మొక్కలను శుభ్రంగా తినేస్తాయి ఇదన్నమాట అన్నమాట శీతగా చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఇవి వచ్చినాయి అంటే మొక్క పోయినట్టే శుభ్రంగా తినేస్తాయి మీకు రాత్రి రాత్రి కంటే మొత్తం ఆకులన్నీ తినేస్తున్నాయి కూడా ఇవి అంత భయంకరమైనటువంటిది ఇది అందంగా ఉంది కదా అని మీరు స్పేర్ చేయొద్దు నెక్స్ట్ అలాగే అపిడ్స్ అపిడ్స్ కూడా రసం పీల్చే పురుగులు ఇవి ఇవి ఆకుల మీద రసం పీల్చేసి ఆకులని నిస్సారంగా చేసేసి వడిలిపోయి కర్లింగ్ వచ్చేసి మొక్క పాడైపోతుంది అదేవిధంగా మూడవది ఏంటంటే లీఫ్ మైనర్ లీఫ్ మైనర్ అంటే అలా పొడ కింద ఆకుల్లో పొడ కింద వచ్చేసి పత్రహరిత అంతా పోయి మొక్క పాడైపోతుంది మొక్కకు బలం తగ్గిపోతుంది ఈ లీఫ్ మైనర్ అలాగే ఇంకోటి ఉంటుంది ఇది యాక్చువల్గా మన ఆసియన్ కంట్రీస్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానికి స్పెషల్ నేమ్ పెట్టారు అదేంటంటే ఆసియన్ సిలిడ్ ఆసియన్ సిలిడ్ అని చెప్పేసి అంటారు ఇది కూడా రసం పీల్చే పురిగా రసం పీల్చి ఇది ఉన్నట్టు మనకు ఎలా తెలుస్తుంది అంటే ఆకులను తెల్లటి మత్ తెల్ల ద్రావ తెల్లటి పదార్థాన్ని విసర్జిస్తుంది ఇది దీన్ని బట్టి ఈ పురుగు తెలుసుకోవచ్చు ఈ పురుగు ఆకులను రసం పీల్చేస్తూ ఆకులు వడిల్లిపోయేలాగా చేస్తుంది వీటిలన్నిటికి కూడా మీకు బాగా పనిచేసే ముందు ఏంటంటే బవేరియా బాసియానా బవేరియా బాసియానా అనే ఒక బయో పెస్టిసైడ్ చాలా బాగా పనిచేస్తుంది దీన్ని ఐదు గ్రాములు పొడి కానీ ఐదు ఎంఎల్ లిక్విడ్ కానీ రెండు రూపంలో దొరుకుతుంది దీన్ని ఒక లీటర్ నీటిలో కలిపి ఆకులన్నీ తడిచే విధంగా ఆకులు కాండం తడిచే విధంగా పిచిగారి చేసుకుంటే వారానికి ఒకసారి అన్ని రకాల పురుగులు పోతాయి రసం పీల్చే పురుగులు మెయిన్ ఆ క్యాటర్ పిల్లలు చెప్పాను కదా అది అది కూడా చనిపోతుంది గుడ్లు కూడా పోతాయి అలాగే వేప నూనె వేప నూనెను ఈ వేప గింజలు చేసినట్టు నూనెను ఐదు ఎంఎల్ అంటే ఒక చెంచాడు వేప నూనె ఒక చెంచాడు లిక్విడ్ సోపు లేదా షాంపూ ఒక లీటర్ నీటిలో కలిపి కల పిచికారి చేయాలి ఒక వారం ఇది ఒక వారం బవేరియా బాస్యాన ఆ విధంగా మార్చి మార్చి చేయటం వల్ల ఈ పురుగులు వాటికి అలవాటు పడిపోకుండా అన్నమాట బాగా పనిచేస్తాయి వారం వారం మార్చి కొట్టడం వల్ల ఏ విధమైన జబ్బులు రాకుండా ఉంటాయి చూసారు కదా ఈ బవేరియా బాస్యాన మీరు జాగ్రత్త పడుస్తుంది ఏంటంటే ఈ పురుగు మందులు వారం వారండి వారం విడిచి వారం కొట్టడం కొత్త జబ్బులు ఏమో రాకుండా ఉంటాయి అలాగే కుండీ సైజు కనీసం పద్దెనిమిది బై పద్దెనిమిది ఉండే సైజులో బాగా వస్తుంది మొక్క ఎండ బాగా తగిలే ప్రదేశంలో మొక్కను పెట్టాలి ఎరువు నేను చెప్పిన విధంగా ఇవ్వాలి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి అలా ఉందో ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్